బీజేపీ ఆఫీసులో జాతీయ జెండాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఒకే కుటుంబం సమానత్వం కోసం పాలన సాగుతుందని పేర్కొన్నారు. అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పాలన సాగుతుందన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు పార్టీలు డమ్మీ ఉద్యమాలు చేస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తీసుకుంటారు తప్ప ఒక శాతం కూడా ఈరోజు నిస్వార్థంగా పనిచేసేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి దేశ ప్రజలు అండగా ఉండాలని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలను కుతంత్రాలను అసత్య ప్రచారాలను తిప్పికొట్టాల్సిందిగా దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుసు సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సినగా రాష్ట్ర ప్రకృతి వైపరీతాల ఇబ్బంది పడుతున్న తరుణంలో కూడా ప్రతి రైతు ఈ దేశ ప్రజలకు అన్నం పెట్టాలని ఆలోచించని ఆదుకోవడానికి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు జవాన్ జై జవాన్ మైనస్ డిగ్రీల శనిలో కూడా రక్తాన్ని దారబోస్తూ ఈ దేశాన్ని రక్షిస్తున్నటువంటి ఆ జవాన్లను తెలుసుకోవాల్సిన రోజు వాళ్ళకి అండగొడాల్సిన రోజు గట్టి గట్టి అవసరం. దాన్ని దృష్టి ఉంచుకునే అన్ని వర్గాల మీద న్యాయంగా ఉద్దేశంతో శ్రీ నరేంద్ర మోడీ గారు ఇలా భారతీయ జనతా సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ విధానంతో ఇలా ముందుకు సాగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఒకవైపు అవినీతి రహిత పాలన కొనసాగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రాజ్యపత్ర విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ప్రతి భారతీయ వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి భారతీయుల వల్ల నేను నా కుటుంబం అనే విషయాన్ని పక్కబెట్టి నా దేశమే ఒక కుటుంబం అనేది ఒక ఆలోచన ముందుకు సాగుతున్న తరంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబం వాళ్ళలో కూడా సమానత్వం కోసం ఆ కుటుంబంలో సమానత్వం కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాన్ని ఏర్పడిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపాసన చేసే విధంగా రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అపార్థం చేసిన విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుచుకుని కుటుంబ పాలన అవినీతి పాలన చేసుకుంటే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విధంగా పెంచుకుంటే నిజంగా ఈ ప్రభుత్వం యొక్క పాలన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన చేసి ముఖ్యమంత్రి వ్యవహరించిన నిజంగా బాధపడేవారు. ఇటువంటి పాలన వస్తువులు ఇటువంటి ముడితత్వ పాలన వస్తువులు మనం ఊహించలేదు. కొద్దిగా కిషన్ గారు ఇప్పుడు కుటుంబ పాలన అవినీతి పాలన ప్రజలకు కనిపించిన పాలన ప్రజలు అందించిన సంక్షేమ పథకాలు అందిన పాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం జరుగుతుందంటే నిజంగా అటువంటి పాలనకు భిన్నంగా దానికి వ్యతిరేకంగా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి తెలంగాణ పౌరులు ప్రతి తెలంగాణ వ్యక్తి తెలంగాణ వారందరూ కూడా దానికి భిన్నంగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే